నిన్న రెండు రకాలైన చొరకలు, రాహుల్ గాంధీది మంచిది మంచిదే చెప్పుకున్నాం, ప్రతిపక్ష నాయకుడిగా బాగా మాట్లాడాడు అన్నట్టు, అలాగే హిందుత్వ విషయంలో తప్పు మాట్లాడాడని చెప్పుకున్నాం. మరొక వైపున రెండు అంశాల మీద రెండు చొరకలు. ఒకటి, మీరెళ్ళి నరేంద్ర మోడీకి దండం పెట్టడం ఏంటి అని చెప్పి ఓం బిర్లానంటే పెద్దలను గౌరవించడం నాకు పెద్దోళ్ళు నేర్పారు అని చెప్పారు. అది నెంబర్ వన్, ఒక చొరక స్పీకర్ నుంచి వచ్చింది. మరొకవైపు నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ మీరు ఎప్పుడు సీరియస్గా ఎందుకుంటారు, ఎప్పుడు ఎందుకు నవ్వరు అంటూ మాట్లాడుకొచ్చారు ప్రధాని. దానికి ఆన్సర్ చేస్తూ సభాపక్ష నేత అయిన ప్రధాని మోడీ విపక్షంతో ఎప్పుడు సరదాగా మాట్లాడిన సందర్భాలు లేవు, కనీసం మేము ఎదురుపడినప్పుడు అయినా ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించదు, మోడీ ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వెంటనే స్పందించిన మోడీ ప్రతిపక్ష నేతను సీరియస్గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం రాజ్యాంగం నాకు నేర్పించింది అని చెప్పారు. దీంతో అందరూ నవ్వుకున్నారన్నమాట. అంటే అదేదో చిన్నపిల్లల ఆట లాంటి మాటలై, నువ్వెందుకు సీరియస్గా ఉంటావు నాతో నవ్వు, లేకపోతే కనుక ఆడతో అట్టేందుకు ఉండవు, ఈళ్ళతో ఎట్టేందుకు ఉంటావు, ఇట్లాంటి మిగతా అది అగ్నివీర అంశమో లేకపోతే జిఎస్టీ అంశమో ఆర్థిక విధానాల అంశమో నీటి అంశమో తప్పే లేదు. బట్ అసలు పాయింట్ వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి చర్చలు తెర మీదకి తీసుకొస్తున్నారన్నమాట.